నా పేరు డాక్టర్ సాయలక్ష్మి. ప్రొఫెసర్ డెంటిస్ట్గా నేను ఇక్కడ పార్థ డెంటల్ గూడూరు బ్రాంచ్లో నేను వర్క్ చేస్తానండి. పార్థ డెంటల్ గూడూరులో మనకి మిట్టపాలెం ఏరియాలో సంగం థియేటర్ దగ్గర ఉందండి. మనకి ఇదే కాకుండా మనకి మొత్తం 107 బ్రాంచెస్ అనేటివి ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇది ఆంధ్రాలో, నెక్స్ట్ ఇంకా తెలంగాణ, బెంగళూరులో ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయినాయండి. మన పార్థ డెంటల్ తరఫున కొన్ని అవేర్నెస్ వీడియోస్, అంటే ప్రజల్లో మనం అవగాహన కల్పించడానికి కొన్ని వీడియోస్ అనేటివి చేస్తున్నాం. అందులో భాగంగా నేను మీకు ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే, అసలు డెంటిస్ట్ని, అంటే దంతవైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి. మామూలుగా జనరల్గా మనకి ఏదైనా పన్ను ప్రాబ్లం, అంటే ఏదైనా నొప్పి కానీ, వాపు వచ్చినప్పుడు కానీ, ఏదైనా సమస్య ఉంటేనే మనం డెంటిస్ట్ని అనేది సంప్రదిస్తాం. అంతేగాని ముందు జాగ్రత్త తీసుకోనము అట్లాంటిది ఉండదు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి నోటి నుంచి దుర్వాసన వచ్చింది, నెక్స్ట్ ఇంకా పన్ను ఏదైనా పుచ్చిపోయింది, అంటే మనం డెంటిస్ట్ని సంప్రదించే లోపలే మనకు ఆల్రెడీ ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ అయిపోయింది. సో ఇలా కాకుండా నివారణ, అంటే అది రాకుండా మనం ఏం చేయొచ్చు, మెషర్స్, ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు తెలుస్తాయి అంటే ప్రాబ్లమ్ని ముందుగానే మన దగ్గర, అంటే ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి, ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే డెంటిస్ట్ని సంప్రదించినప్పుడు. అది ఎప్పుడు సంప్రదించాలి అంటే, నార్మల్గా మనకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా, మనకి సమస్య, దంత సమస్య అనేది ఉన్నా లేకపోయినా, ఒకసారి 6 నెలలకి ఒకసారి డెంటల్ చెకప్ అనేది ఖచ్చితంగా అవసరం అండి. చిన్నపిల్లల విషయానికి వచ్చినట్లయితే, పన్ను, పాలపన్ను ఫస్ట్, అంటే మొదటి పాలపన్ను ఎప్పుడైతే వస్తుందో, అంటే సుమారు 1 సంవత్సరం అనుకోండి, మొదటి సంవత్సరం నుంచే పిల్లల్ని దగ్గరికి చూపించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకి పళ్ళు ఎలా వస్తున్నాయి అనేది మనకు తెలియదు. నెక్స్ట్ ఇంకా ఆ పళ్ళు అరేంజ్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుందా, లేకపోతే వంకర టింకరగా ఏమైనా వస్తుందా, ఎత్తుగా వస్తున్నాయా, ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడైతే దంతవైద్యుడిని సంప్రదించి చూపించినట్లయితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని పిల్లల అలవాట్లు కూడా ఉంటాయి, అంటే నోట్లో వేలు పెట్టుకోవడము, నోట్తో గాలి పీల్చడము, అలాంటివి కొన్ని హ్యాబిట్స్ వల్ల కూడా మన దంత సమస్యలు అనేటివి, అంటే ఎత్తుగా రావడము, వంకరటింకర రావడము, అలాంటివన్నీ కొన్ని సమస్యలు అనేటివి వస్తాయండి. సో ఇలాంటివి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు. నెక్స్ట్ ఇంకా చిన్నపిల్లల్లో, ఇంకా అంటే పాలు తాగే వయసు ఆ ఏజ్లో ఏంటంటే, చిన్నపిల్లలకి పళ్ళు పుచ్చుకోవడం చాలా కామన్ అండి. ఏంటంటే బాటిల్ పట్టిస్తారు కదా, పాల బాటిల్ పెట్టినప్పుడు మనకి అదే ఎక్కువసేపు పెట్టడం వల్ల పళ్ళు బాగా పుచ్చిపోతుంటాయి చిన్నపిల్లల్లో. నెక్స్ట్ ఇంకా సో దాన్ని మనం ఇలా డెంటిస్ట్ని సంప్రదించడం వల్ల దానికి తగ్గ మెజర్స్ అనేటివి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పళ్ళు లేనప్పుడు కూడా, పళ్ళు అన్నీ రాకపోయినా కూడా పళ్ళు లేవు కదండి, ఎందుకు మనం డెంటిస్ట్ని సంప్రదించాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, చిగుళ్ళని ఎలా క్లీన్ చేయాలి, చిన్నపిల్లలకి అంటే 1-2 పళ్ళు ఉన్నా మిగతా పళ్ళు లేకపోయినా కూడా ఈ లోపల నోటి క్లీనింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నోట్లో ఈ పాలు తాగుతుంటారు, ఇంకా నాలుకని శుభ్రం చేసుకోవాలి, ఇంకా ఈ నాలికను కానీ ఈ చిగుళ్ళను కూడా బాగా నీట్గా శుభ్రం చేసుకోవాలి. అప్పుడే పిల్లలకి ఏమి ఇబ్బంది రాకుండా, అంటే ఏది కాకుండా ఇలాంటివి శుభ్రపరచుకోవడం వల్ల నీట్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా మన పెద్దవాళ్ళ విషయానికి వచ్చినట్లయితే, వాళ్ళు కూడా మన డెంటిస్ట్ని అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి చూపించుకోవడం వల్ల మనకి నోటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, అంటే అప్పటిదాకా ఉండదనుకోండి, అంటే మామూలుగా ఇప్పుడు నేను దంత సమస్య ఉంటేనే వస్తున్నారని చెప్పాను కదా, కొంతమంది వాళ్ళకి తెలీదు మనకి మిగతా సమస్యలు ఏమైనా ఉన్నాయా, నాకేం లేవు అనుకుంటారు. కానీ డెంటిస్ట్ని ఎప్పుడైతే సంప్రదిస్తారో వాళ్ళకి ఏవేవి ప్రాబ్లంలో వస్తున్నాయి, అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమొస్తాయి, అంటే ఇప్పుడు ప్రస్తుతము స్టార్టింగ్లో ఉంటుందండి పన్ను పుచ్చిపోవడం అనేది, ఎర్లీ స్టేజ్ అంటాం, అంటే జస్ట్ పన్ను రంగు మారడము, లేకపోతే పన్ను కొంచెము వీక్ అవ్వడం, అంటే బాగా వైట్ స్పాట్ లాగా ఉంటుంది అన్నమాట వీక్ అయినప్పుడు. అప్పుడు వాళ్ళకి తెలియదు పన్ను ఏమి అంతా బాగానే ఉంది, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. ఒకవేళ డెంటిస్ట్ని కనుక సంప్రదించినట్లయితే ఆ స్టేజ్లో కనుక్కుంటే ముందుగా మీకు చెప్తారనమాట డాక్టర్ గారు, మీకు ఇట్లా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇనిషియల్గా ఉంది ఈ స్టేజ్లో అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ ఇంకా పళ్ళన్నీ కొంచెం గారబట్టడం ఇవి ఉంటుంది కదా, అవన్నీ కూడా తెలుస్తుందండి మనకి.
ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తున్నాయంటే మనం డెంటల్ చెకప్కి వచ్చినప్పుడు మాత్రమే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 6 నెలలకి ఒకసారి చేయించాంలే క్లీనింగ్ అని చెప్పి అది ఉండకూడదండి. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్రీట్మెంట్ అనేది, అదే ట్రీట్మెంట్ అని కాదు డెంటల్ చెకప్ కనుక చేయించుకున్నట్లయితే, మీ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా మీ స్టేటస్ అంటే మీరు నోరు, అదే ఓరల్ హెల్త్ అంటే నోటి శుభ్రత కానీ నోటి ఆరోగ్యం కానీ ఇది అలానే మెయింటైన్ అవుతుందా, లేకపోతే ఏదన్నా ఇంకా ఏమన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటివి ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంకా మన పాదరెంటల విషయానికి వస్తే, మన పాదరెంటల్లో 200 మందికి పైగా డాక్టర్లు ఉన్నారండి. మీకు అందరు కూడా మీకు క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి సామాన్యులకు సైతము చాలా వీలుగా ఉండే పద్ధతిలో, అంటే ఈఎంఐ పద్ధతిలో మీ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. ఒకేసారి పే చేయకుండా, అంటే అందరికీ కష్టంగా ఉంటుందండి, అంటే అందరూ అందరూ ఒకేసారి పే చేయలేరు, లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా వీలుగా ఉండేటట్టు అందుబాటులో మనం ఈఎంఐ పద్ధతిలో చేస్తున్నామండి. సో ఇప్పటి నుంచి ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు ఇక్కడ నుంచి మనకు ప్రాబ్లం ఉంటేనే కాదు, ప్రాబ్లం లేకపోయినా కూడా ఒకసారి డెంటల్ చెకప్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఎందుకంటే రీసెంట్గా ఒక ఆర్టికల్లో కూడా మనకి ఒక స్టడీ అనేది చేస్తున్నారు, ఏంటంటే హై బీపీ ఉండే వాళ్ళల్లో, నోటి శుభ్రత లేని వాళ్ళల్లో మనకి బీపీ కంట్రోల్ అనేది కష్టంగా ఉంటుంది. అదే నోటి కండిషన్ అంటే ఓరల్ హెల్త్ అనేది బాగున్న వాళ్ళల్లో బీపీ కంట్రోల్ అనేది చాలా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అని చెప్పి ప్రూవెన్ కూడా అయ్యిందండి స్టడీ. సో ఇక్కడ నుంచి మీరు మీరే కాదు మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఇంకా డెంటల్ చెకప్ అనేది ఖచ్చితంగా, మనకి ప్రాబ్లం ఉంటేనే కాదు ముందుగా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది గుర్తుపెట్టుకొని ముందుగా మీ ట్రీట్మెంట్ అనేది ముందుగానే చూపించుకొని మీకు దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేయించుకోండి. అండ్ డెంటిస్ట్ అంటే దంత వైద్యుడి యొక్క సలహాలను పాటించి మీరు మీ ఓరల్ హెల్త్ని కాపాడుకోండి. థ్యాంక్స్ అండి.